బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. పాపా, ఓ పాపా, బయటికి రా. చిలక కావాలా? ఆ కావాలి. అయితే బయటికి రా. అది సరే, కానీ నీ పేరేంటి? తులసి. అలాగా, ఆయన నీకేమవుతారు? మా నాన్న. నాన్న? మరి మీ అమ్మేది? లేదు. ఎక్కడికెళ్ళింది? దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఎవరు చెప్పారు? నాన్న చెప్పారు. మరి దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారా? ఎందుకు రారు? వస్తారు. అసలు నన్ను పంపింది మీ అమ్మే. మా అమ్మ? అవును, పాపని బాగా చూసుకోమని చెప్పి పంపింది. నన్ను అమ్మ అనమని నీకు చెప్పమంది. నిజమా? నిజం. అలాగైతే నాన్నతో చెప్పొస్తాను. నాన్నా, 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 అమ్మ వచ్చేసింది. అమ్మ దేవుడి దగ్గర నుండి ఇంకొమ్మని పంపించింది. రాజుకిస్తాను. తులసి, మీ అమ్మను చంపిన వాడు వీళ్ళలో ఉన్నాడేమో చూడమ్మా. తులసి, వీళ్ళలో ఉన్నాడేమో చూడు. రాంబాబు గారు ఈ ఊర్లోనే తిరుగుతున్నాడు. నువ్వు బాగా చూసావా? బాగా చూశానయ్యా. అనుమానమే లేదు. కూతురు ఎత్తుకుని ఊరంతా తిరుగుతున్నాడు. ప్రతి వాళ్ళని చూపించి ఏదేదో అడుగుతున్నాడు. ఏమడుగుతాడు? మీ అమ్మని చంపింది ఎవరు అని అడుగుతాడు. ప్రతి వాడిని చూపించి వీడేనా అని అడుగుతాడు. వాడి పెళ్ళాన్ని చంపుతున్నప్పుడు చూసిన ఒకే ఒక సాక్షి వాడి కూతురు. ఆ రోజే దాని గొంతు పిచ్చుకేసుంటే చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టినట్టుండేది. సమయం చూసి దాన్ని లేపేస్తే ఆ రాంబాబు గారు నన్ను ఏమీ చేయలేడు. ఏమిట్రా, ఏమిట్రా, నువ్వు చెప్పేది నిజమా? మన ఊరు వచ్చి మన వాళ్ళందరినీ కొట్టి ఊరు బయట గుడి చేసుకున్నది వాడా? అవునయ్యా, నా కళ్ళారా చూసానండయ్యా. వాడు మళ్ళీ మన ఊళ్ళోకి ఎందుకు వచ్చినట్టు చూడండి. ఊళ్ళో వాళ్ళందరికీ నా మాటగా చెప్పండి, వాడికి ఊళ్ళో తినడానికి తిండి, తాగడానికి నీళ్లే కాదు, పీల్చడానికి గాలి కూడా దొరకకూడదు. నాకు పది ఇడ్లీ పార్సల్ ఇవ్వండి. మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకేమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు. నన్ను క్షమించండి అయ్యా. 2 కిలోలు బియ్యం ఇవ్వండి. మీకేమైనా సరుకులమ్మారని తెలిస్తే ఆ రాఘవయ్య గారు మరుక్షణమైనా కొట్టులేపేస్తారయ్యా. మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకేమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు. నన్ను క్షమించండి అయ్యా. మీకేమైనా సరుకులమ్మని తెలిసి మరుక్షణమైనా కొట్టులేపేస్తారయ్యా. ఇటుమా, ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు అడుస్తున్నావమ్మా? చెప్పమ్మా. ఇంకోమ్మా కావాలి. అభిస్వామి, పాడు. పాట పాడితే మనసు చల్లబడుతుంది, కానీ కడుపు చల్లబడుతుందా? ఏంటది అన్నావు? ఎవరితోన్నారు? అడిగితేనే కానీ అమ్మైనా పెట్టదంటారు. నేను అమ్మను కాదుగా, అందుకే తెచ్చాను. రామ్మా. అగో,
నన్ను ఊరంతా వెలివేశా తెలుసా? ఈ లోకం అంతా వెలివేసినా నేను నీకు తోడుగా ఉంటాను. అంటే? నేనెంతో పొగరుగా ఊళ్ళో తిరిగాను, మగాళ్ళని కూడా చూడకుండా అందరినీ కొట్టాను. కానీ నీ దగ్గర ఓడిపోయాను. నీ చేయి తగలగానే రాయిని మనిషినయ్యాను. నేను ఆడపిల్లనని గుర్తు చేసింది నువ్వు. అందుకే నువ్వంటే నాకు ఏదో తెలియని అభిమానం. రమ్మా. ఊరంతా కలిసి వెలివేశారే రాంబాబు, అతనింటికి వెళ్ళొస్తున్నాను. నీకు బుద్ధుందా? వాణ్ణి వెలివేయమందే నేను. తెలుసు, ఒక మనిషిని చంపొచ్చు కానీ ఆఖరితో మాత్రం చంపకూడదు. ఊరందరికీ లేని అభిమానం నీకెందుకే? అతనంటే నాకు ఇష్టం. ఆగండి, ఎందుకు ఇంత ఆవేశం? నడికేదో మారేస్తాను. మీరేమైనా చేసుకోండి, నా మనసులో మాట చెప్పాను. చెబుతావే, ఎందుకు చెప్పు? అసలు వాడు ఎవడేమిటో నీకు తెలుసా? తెలీదు. మీ అక్క సాహుకి కారణం ఎవరో కాదు వాడు. నేను మీ అక్కను చెప్పానా? ఎవడా మాట చెప్పింది? మా నాన్న. ఎవరు మీ నాన్న? రాఘవయ్య. రాఘవయ్య కూతురు, ఈ సంగతి ముందే తెలుసుంటే దగ్గర కూడా రానిచ్చేవాడిని కాదు, నీ ముఖం కూడా చూసేవాడిని కాదు. వెళ్ళకుండా చెయ్యి. మా నాన్న నీకన్నా దుర్మార్గుడా? అవును. డబ్బుందన్న మదంతో, అంతస్తులున్నాయన అహంతో మీ అక్క మనసుని, మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు మీ నాన్న. గుండెల్లో దాచుకోవలసిన కూతుర్ని నడిరోడ్డు మీదకి విసిరేశాడు. నేను నమ్మను. నేరం మా నాన్న మీద తోసి తప్పించుకోవాలని చూస్తున్నావా? నీ మనసులో ఏ కుట్ర లేకపోతే మళ్ళీ ఈ ఊరెందుకు వచ్చావు? ఎవరి మీద పగ తీర్చుకోవాలని వచ్చావు? నా మీద, మా నాన్న మీద, లేకపోతే మా కుటుంబం మీద? నేను మానవత్వం ఉన్న మనిషిని, పుట్టినప్పటి నుంచి చివకు కూడా కిడు చేయాలనుకోలేదు. పచ్చని పొలాల మధ్య పల్లెటూరి అమాయకత్వంతో కల్లాకపటాలకి చోట్లేని మనుషుల మధ్య అల్లరి చేస్తూ ఆనందంగా తిరిగే జీవితం నాది. మనం అంతా వచ్చి గంట అయింది, ఇంకా పెద్ద ఆయన రాలేదే. అనుభవించండి, పేనుకు పెత్తనం ఇస్తే తలంత తగ్గొరిగిందని వంశ పారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికి వంటగట్టారుగా. ఒరేయ్, కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు. ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు. అయ్యో, ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఆయన లేరు కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా? ఏదో ప్రాణాల మీద వచ్చిన పని అయి ఉంటది, లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు. ఈ కింగ్ తో మీ పని డంగ్ చో. ఇవ్వండి అన్నా. అన్నా అన్నా అన్నా, నీకోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా. ఆర్థిక అకౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా? ఊరి జనం అంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా? గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడడానికి కుదరట్లేదు. అందుకే నేను ఇట్లాంటి పొలవులు ఒప్పుకోను. ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామ? పరాయి వాడి పడగదిలోకి తొంగి చూసే కంత్రి వేధవ. ఇలా తొంగి చూడ్డాలు, ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు. టైమింది రాన్న. అన్నా, ఈ కార్డు ఎవరేశారు? నేనే. రాన్న, ఆ కార్డు తీసుకుని షో అయిపోయింది. నీ మూలంగా పేకల కార్డు తీసుకున్నాను. ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉండి ఇవాళ దొంగతనం చేస్తావా నిన్ను? ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉందిరా? నా రేజింగ్ అంతా పాడు చేసే కదరా, లాంగ్ కార్డు పెదరా. ఇప్పుడు చెప్పండి రా, ఏం జరిగింది? ఏం జరిగింది అయ్యా? నేను తోటలోంచి అట్ట కాలు మడుచుకోవడానికి వెళ్ళానయ్యా. 20 అంటే 20 నిమిషాలు, అంతే 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా. ఏరా, దొంగతనం చేసావా? నేను దొంగిలించలేదయ్యా. దొంగిలించలేదు, దొంగ చూపులు చూస్తా బిడ్డ. దొంగ వెదవ, దొంగ చూపులు చూస్తా బిడ్డ. దొంగ చూపులు ఎందుకు దొంగతనం చేశావు? ఎందుకు చేశావు? 4 రోజులుగా పరిపాట ఏమీ లేదంటయ్యా. 4 రోజులుగా పస్తులు ఉన్నారంటయ్యా. ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా. ఓహో, 4 రోజులుగా పనిపాట ఏమీ లేదు, రైటు. 4 రోజులుగా పస్తులున్నావు, రైటు. ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు, అది రైటు. మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా? అది రైటు కాదే? ఎలాగూ ఎక్కారు కదా అని దింపారంటయ్యా. ఏం దేశ సేవరా? చూసారయ్యా, వీడిని వదిలిపెట్టకూడదయ్యా. వీడిని ఎందుకు వదులుతాను అనరు? 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు దింపావు,
అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. 1 నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చిక్కినట్టు నీ తల చెక్కేస్తాను. అలాగేనండి అయ్యా. ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది. అవునవును నాకు వద్దులేరా పెద్దయానికి. తమ్ముడు నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం. ఎత్తి నమస్కారం పెట్టదులే, కాయలు నీళ్ళు కిందలకి పోతాయి. తమ్ముడు ఇంకో 2 బొండాలు ఇప్పించామంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతుంది. ఇంకో 2 బొండాలంటి రే, ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చెప్పిన వసూలు చేయాలి. మరి ఓసీలో వచ్చే కదా 3 కాయలు లాగిస్తే డబ్బులుది వేడంతా దిగిపోద్ది. ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి అయ్యా వాడిని అలా వదలకూడదు, తగిన శిక్ష వేయాలి. అలాగే రే, రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి. అయ్యో ఆ దొంగల పనిలో పెట్టుకోవాలా? పని లేని వల్లే కదా దొంగతనం చేశాడు. అది కాదయ్యా. ఇంకేం చెప్పకు, ఈ రాంబాబు రాంగ్ కార్డు కొట్టడు, రాంగ్ ముక్క చెప్పడు, రాంగ్ తీర్పు ఇవ్వడు.